చనిపోయిన గేదె కోసం చెరువులో దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతైన సంఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ముత్తుకూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మామిడిపూడి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు గత 2 రోజులుగా కనిపించని తమ పశువు కోసం వెతుక్కుంటూ ముత్తుకూరు పెద్ద చెరువు దగ్గరకు వచ్చారు. చెరువు మధ్యలో మృతి చెంది ఉన్న గేదెను చూసిన వాళ్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం గేదె చెవులోని ట్యాగ్ని తీసుకువచ్చేందుకు చెరువులోకి దిగారు. వీరిలో మామిడిపూడి గ్రామానికి చెందిన రావూరు బాబిరెడ్డి, ముత్తుకూరు బీసీ కాలనీకి చెందిన లింగారెడ్డి మురళీరెడ్డి నీటిలో గల్లంతయ్యారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ముత్తుకూరు ఎస్ఐ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాలింపు చర్యలకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల మధ్య ప్రాంతంలో ముత్తుకూరు మండలం మామిడిపూడి గ్రామానికి చెందిన బాబిరెడ్డి మరియు బీసీ కాలనీలో నివసించే మురళి, అతని సోదరుడు అయినటువంటి సుమన్ మరియు అవినాష్లు నిన్న కనిపించకుండా పోయిన గేదని వెతికే క్రమంలో ఈరోజు ఆ గేద వాటర్లో తేలియాడుతూ కనపడతా ఉంటే దాన్ని ఒడ్డుకు తీసుకురావడానికి నలుగురు కలిసి ముత్తుకూరు చెరువులో దిగడం జరిగింది. దిగిన తర్వాత వాళ్ళు ఈదుకుంట లోపలికి వెళ్ళే క్రమంలో లోతు వల్ల కానీ ఇంకేదైనా కారణం వల్ల కానీ వారిలో బాబిరెడ్డి మరియు మురళి ఇద్దరు కూడా నీళ్ళలో మునిగిపోవడం జరిగింది. వాళ్ళతో పాటు ఉన్నటువంటి అవినాష్, మురళి, సుమన్ ఇద్దరు కూడా ఈదుకుంట ఒడ్డుకు వచ్చారు. తర్వాత నుంచి వాళ్ళు కనిపించలేదనే దాని మీద ఇప్పుడు సంఘటన స్థలాలకు రావడం జరిగింది. అయితే నీటి లోతు ఎక్కువగా ఉండడము మరియు ఎక్కడ ఎగ్జాక్ట్గా మునిగిందనేది కూడా ఈ చెరువులో ఐడెంటిఫై కానందు వల్ల ఇప్పటి వరకు కొంత వెతికే ప్రయత్నాలు చేయగలిగాము. తదుపరి స్విమ్మర్స్ని ఆక్సిజన్ సిలిండర్స్ తోటి నైట్ కానీ వీలైతే ఎర్లీ మార్నింగ్ కానీ చేపట్టి వాళ్ళు ఉన్నట్టు గల్లంతైనటువంటి వ్యక్తుల గురించి వెతికే ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి చేస్తున్నాం. దీని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు పూర్తి చేయడం జరుగుతుంది.